హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో వంకాయ చుక్కు కూర కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ చుక్కు కూర అనేది మనం ఏ వెజిటేబుల్తో కలిపినా కూడా బాగుంటుందండి, టేస్ట్ పుల్ల పుల్లగా ఉంటుంది కదా, సో బాగుంటుంది అన్నమాట. దానికోసం ముందుగా వంకాయలను ఇలా నీళ్ళల్లో కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక హాఫ్ కట్ చుక్కు కూర యాడ్ చేసుకోవాలి, ఇలా కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ వచ్చి మీరు విడిగా అయినా వండుకోవచ్చు అండి, బట్ కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి నేను కుక్కర్లో వండేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. జస్ట్ 2 మినిట్స్ పాటు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఎలాగో కుక్కర్ విజిల్ పెట్టేసి ఉడికిస్తాం కాబట్టి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే ఒక 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల కారం యాడ్ చేసుకోండి. నేనైతే రాక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను, మీరు నార్మల్ సాల్ట్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి ఈ ఆకుకూర కూడా యాడ్ చేసేసుకోండి. ఇది పుల్ల పుల్లగా ఉంటుంది కదా, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఏ వెజిటేబుల్తో అయినా కూడా మనం మిక్స్ చేసి చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ కొన్ని రెసిపీస్ అయితే పోస్ట్ చేశాను, ఒకసారి అయితే చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను. సో ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. సో చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి వంకాయ అండ్ అలాగే ఆకుకూర కూడా. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్నామంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇది రోటీస్, చపాతీస్లోకి కూడా బాగుంటుందండి, రైస్లోకి మాత్రమే కాదు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ నా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.